ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే వారం రోజుల్లోనే ఎన్ఓసీ వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అగ్నిమాపక శాఖ ప్రకటించింది. ఈ విధానంతో నకిలీ ఎన్ఓసీలకు అడ్డుకట్ట వేయొచ్చని అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ అన్నారు. రెన్యువల్ వ్యవధిని పెంచడం, ఫీజుల తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. అగ్నిమాపక శాఖ సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళుతుందన్న ఆయన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రులు, పాఠశాలలు, వాణిజ్య సముదాయాల యజమానులతో అగ్నిమాపక శాఖ డీజీ సమావేశం నిర్వహించి వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రస్తుతం ఉన్న ఒక సంవత్సరం రెన్యువల్ పీరియడ్ని రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి 5 సంవత్సరాలకు గాను, నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి 3 సంవత్సరాలకు గాను పెంచడం జరిగింది. అంటే ఈ మల్టీప్లెక్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, హాస్పిటల్స్ కానీ వీటన్నిటికీ కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఫైర్ ఎన్ఓసీని రెన్యువల్ చేసుకునే విధంగాను, అదేవిధంగా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అంటే ఈ అపార్ట్మెంట్స్ లేదంటే 18 మీటర్ల హైట్కి తక్కువ ఉన్న స్కూల్స్ వీటన్నిటికీ కూడా 5 సంవత్సరాలకి రెన్యువల్ చేసుకునే విధంగా ఈరోజు మీటింగ్లో నిర్ణయించుకొని ఒక ప్రతిపాదన మేము ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. రెన్యువల్ ఫీజు ప్రస్తుతం ఉన్న ఫీజుకి ఇంకా తగ్గించి వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.